हेलो एवरीवन, वेलकम टू चेतना इंस्टीट्यूट फॉर कॉम्पिटिटर्स। इवाल्टी वीडियो मनम ट्रिग्नोमेट्री लो प्रीवियस ईयर क्वेश्चन चूद्दाम। फर्स्ट क्वेश्चन, कॉट 10 इंटू कॉट 20 कॉट 60 कॉट 70 कॉट 80 इज ईक्वल्स टू अनि अडिगिनारु। सो मीरु ओक फार्मुला गुर्तुपेट्टुकोंडि, इफ आल्फा प्लस बीटा ईक्वल्स टू 90 degrees, ఇవి రెండు 90 degrees అయినప్పుడు కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో ఇక్కడ కాట్ 10 ఉంది, ఇక్కడ కాట్ 80 ఉంది. సో ఈ రెండు వాల్యూస్ కూడా 1 అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి కాట్ 20 కాట్ 70, ఇవి రెండు కూడా 1 అవుతుంది. సో మిగిలింది ఇది ఒక్కటి మాత్రమే, కాట్ 60. కాట్ 60 వాల్యూ ఎంత? सो कॉट 60 वैल्यू वे 1/√3। सो आंसर टू द क्वेश्चन इज ऑप्शन सी। नेक्स्ट क्वेश्चन, एक्स कमा वाई आर अक्यूट एंगल्स। सो अभी रेंडु अक्यूट एंगल्स अयिनप्पुडु साइन ऑफ 2x माइनस 20 इक्वल्स टू कॉस ऑफ 2y प्लस 20। सो इवि रेंडु इच्चिनारु। सो दीनिकि ओक फार्मुला अयिते गुर्तुपेट्टुकोंडि मीरु, साइन आल्फा इक्वल्स टू कॉस बीटा अयिनप्पुडु ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 90 degrees. సో అప్పుడు మనకి వీటి ఈ రెండింటి సమ్ కూడా 90 అవుతుంది. సో 2x మైనస్ 20 ప్లస్ 2y ప్లస్ 20 ఈక్వల్స్ టు 90 degrees. దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 45. దేర్ఫోర్ టెన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, సో ఎక్స్ ప్లస్ ఫైవ్ వై మనకి ఎంత వచ్చింది? 45 వచ్చింది. సో దేర్ఫోర్ టెన్ 45 ఈక్వల్స్ టు 1. సో ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్, సీకెన్ స్క్వేర్ టీటా ప్లస్ టెన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ 7/12 అని ఇచ్చినారు. సో మనం ఫైండ్అవుట్ చేయాల్సింది సీకెన్ టు ది పవర్ ఆఫ్ 4 టీటా మైనస్ టెన్ టు ది పవర్ ఆఫ్ 4 టీటా. సో ఈ సీకెన్ టు ది పవర్ ఆఫ్ 4 టీటాని మనము ఏం రాసుకోవచ్చు? సీకెన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ మైనస్, దీన్ని కూడా మనము టాన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్. సో ఇలా రాసుకోవచ్చు కదా. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈ ఫామ్లోకి వచ్చింది. సో దీన్ని ఏం రాసుకోవచ్చు? సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఇంటూ సీకెన్ స్క్వేర్ టీటా ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. సో దీని వాల్యూ 1 అవుతుంది. సో ఈ వాల్యూ ఏమి ఇచ్చినారు? 7/12 ఇచ్చినారు. సో ఆన్సర్ వచ్చేసి 7/12. నెక్స్ట్ క్వశ్చన్, సైన్ 39/cos 51 ప్లస్ 2 × tan 11 tan 31 tan 45 tan 59 tan 79 మైనస్ 3 × sin² 21 ప్లస్ sin² 69. సో ఇక్కడ మీరు 3 ఫార్ములాస్ వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 90 అయినప్పుడు సైన్ ఆల్ఫా బై కాస్ బీటా ఈక్వల్స్ టు 1, అలాగే టాన్ ఆల్ఫా ఇంటూ టాన్ బీటా ఈక్వల్స్ టు 1, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఈక్వల్స్ టు 1. సో అలాగే ఏమవుతుంది? అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయండి ఆ వాల్యూస్ అన్నీ. 1 + 2 - 3, సో దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 0. నెక్స్ట్ క్వశ్చన్, సైన్ ఆల్ఫా సీకెంట్ ఆఫ్ 30 + α ఈక్వల్స్ టు 1 అని ఇచ్చినారు. ఇంకొక కండిషన్ ఏంటంటే, ఏ అనేది 0 కన్నా ఎక్కువ ఉండాలి, 60 కన్నా తక్కువ వాల్యూ అయి ఉండాలి. సో ఆ వాల్యూస్ ఏమవుతాయి? 30 కానీ 45 కానీ అవుతాయి. సో ఈ రెండు వాల్యూస్ని ఇచ్చిన ఈక్వేషన్లో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడు ఆల్ఫా వాల్యూ వచ్చేసి 30 వస్తుంది. సో అలా అయినా చేయొచ్చు, లేకుంటే ఇంకొక ప్రాసెస్ వచ్చేసి సైన్ ఆల్ఫా
secant beta equals to 1 aithe alpha plus beta equals to 90. So ala manamu danni alpha plus 30 plus alpha equals to 90 ki equal chesukochu. 2 alpha plus 30 equals to 90, then alpha equals to 30 degrees. So ikkada meeru 30 degrees ni substitute cheyandi. Sin 30 plus cos of 60. So answer vachesi 1/2 plus 1/2, that equals to answer 1.